अंदर की जय गणेश इपड़े मैं खैरताबाद गणेश दच्चे चाला मंदी टू डेस नीचे अड़ो खैरताबाद गणेश अपडेट सो अपडेट ने इव्वकपोवडानिकी कारणं टू डेस नीचे वर्क जरगट्लेदु सो अंदुकने नेनैते अपडेट इव्वलेदु सो ई रोजु मन कोत्त अपडेट तो वच्चेसाम अपडेट अंटे एंदी मनकु भद्राचलम नुंचि एव्री इयर अनेदी कट्टलु वस्तायि कदा मंडपम कोसम इंत पेद्द पेद्द लाव लाव कट्टलु वस्तायि कदा आ कट्टलु अनेदी निन्न नैटे वच्चेसायि अनुकुन्ना निन्न नैट कादु ई रोजु मार्निंग ओक 3 o'clock 4 o'clock वच्चेसायि अनुकुंटा सो आ कट्टलु अयिते चूपिंचडानिकि अयिते मी मुंदुकु वच्चेसा అండ్ ఇంకోటి ఏంటంటే వర్క్ అనేది జరుగుతలేదు ఒక లాస్ట్ 2 డేస్ నుండి అది దేనికోసం మనకైతే అంత క్లారిటీ లేదు ఇది కూడా చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలా మంది మన ఖైరతాబాద్ గణేశ్ భక్తులు అనే వాళ్ళు అడుగుతున్నారు ఏమైంది వర్క్ ఎందుకు మీరు అప్డేట్ ఇస్తలేదు వర్క్ గురించి ఎందుకు మీరు ఏం చెప్పట్లేదు అనేసి దాని గురించి చెప్తున్నాను సో ఇప్పుడైతే వర్క్ ఎంత వరకు అయ్యింది అండ్ ఇంకా ఏం కొత్త ఇంకా ఏం మెటీరియల్ వచ్చింది అనేసి అయితే మొత్తం లాస్ట్ వరకు చూపిస్తాను అండ్ కమిటీ మెంబర్స్ కొంచెం మనకు అవైలబుల్ గా లేరు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే సో ఫుల్ వర్క్ అయితే ఈ రోజు నుంచి లేదా రేపటి నుంచి అయితే ఫుల్ వర్క్ स्टार्ट सो लास्ट वरक चूसे अर्थम अंदर की जय श्री गणेश अंदर की जय गणेश इपड़े मैं खैरताबाद गणेश दुम सो इक लेटेस्ट मन वे अपडेट मन कट्टल वैसे मंडपम कोसमें कट्टल तस्को सो 2 days नीचे मन अपडेट इव्वकपोवडा की रीजन एंटे मन की फस्ट रोज एदैते वर्क जरिगिंदो अदे वर्क जरिगिंदि मे बी नाकु तेलिसि इक्कड़ कट्टल अंटे मंडपम कोसम कट्टल रानंदुकु इक्कड़ वेल्डिंग वर्क लैते आपेसिरेमो अनि नेनु अनुकुंटुन्नानु सो फुल इन्फर्मेशन मनकु तेलियदु सो इंकोटि एंटंटे पर्सनल कारणाल वल्ल कोंचेम हास्पिटल चुट्टू तिरुगुतुन्नानु सो अंदुकनेसि अयिते रेग्युलर गा వచ్చి వాళ్ళతోని ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోతున్నాను సో మనకైతే వర్క్ ఇక్కడ ఫస్ట్ రోజు అయితే మనకు కింద బేస్ ఉంటది కదా ఆ బేస్ దగ్గర ఏందంటే ఫస్ట్ లేయర్ వేసిరు ఇట్లా ఫస్ట్ ఒకటి వేసిరు లేపి పైన పెట్టిరు కదా అది ఒకటి వేసిరు దాని పై నుంచి ఇంకో లేయర్ వేసిరు అన్నమాట సో అంతవరకు అయితే ఇక్కడ మనకు బేస్ కి సంబంధించిన వర్క్ అనేది జరిగింది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ మొత్తం అయితే ఇంకా వర్క్ అనేది ఏం జరగలేదు సో లేటెస్ట్ గా అయితే మనకి ఈ రోజు మార్నింగ్ నాకు తెలిసి ఒక 2 o'clock 3 o'clock మాక్సిమం 3 లేదా 4 o'clock వరకు కట్టలు వచ్చి ఉంటాయి సో ఎవ్రీ ఇయర్ ఏందంటే మనకి భద్రాచలం నుంచి అయితే కట్టలు వస్తాయి సో ఇప్పుడు మన కట్టలు వచ్చినాయి అంటే మాక్సిమం మండపం అనేది రెడీ అవుతున్నట్లే రెడీ చేస్తుంటారు సో ఇప్పుడు మనకు వెల్డింగ్ పనులు చేసే వాళ్ళు వచ్చారు కదా సో ఇప్పుడైతే మనకు వీళ్ళు కట్టదే మన మండపం తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఏమంటారు అబ్బా కార్పొరేట్ ఏమంటారు సో వాళ్ళు వస్తారు చూసుకోవచ్చు ఇక్కడ ఒకటేసారి ఎట్లా అంటే మొత్తం వెల్డింగ్ పని చేసేవాళ్ళు గణేశం తయారు చేసేవాళ్ళు అండ్ మండపం తయారు చేసేవాళ్ళు మొత్తం అంగం ఉంటుందన్నమాట ఒక ఈ రోజు నుంచి లేదా రేపటి నుంచి అయితే ఫుల్ సో చూసుకోవచ్చు ఇక్కడ కట్టలు ఎన్ని కట్టలు వచ్చినాయో అండ్ ఈ కట్టలు కూడా పెద్ద పెద్దగా లావుగా మొత్తం బంద వస్తువు ఉంటాయన్నమాట ఎందుకంటే మనకు అంత పెద్ద గణేశునికి ఉండాలి కదా అంటే మండపం ఉండాలి గట్టిగా ఉండాలి కదా సో చూడండి ఎంత లావున్నాయో కట్టలు ఒకసారి ఇంకొస్తాయి ఇంకా ఇలాంటి కట్టలు అనేటివి ఇంకొస్తాయి అన్నమాట సో చూసుకోవచ్చు సో చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి సో మొన్న లాస్ట్ టైం కూడా మనకి 50 ఫీట్ల మట్టి గణేశునికి అయితే మినిమం 50 ఫీట్ల హైట్లతోనైతే కట్టలు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఇవి ఏందంటే మనకు మండపం గట్టిగా నించోవాలి కదా సో మండపం గట్టిగా నించోవాలంటే మాక్సిమం గట్టిగా ఉండాలన్నమాట ఇది సో కట్టలు కూడా చూడండి ఫ్రెష్ కట్టలు ఇవి అయితే కట్టలు కూడా అనొద్దు ముద్దులు అనాలి పెద్ద అంత పెద్ద గణేష్ నిలబడడానికి అయితే పెద్ద పెద్ద బందోబస్తు అవి అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చిన్నవి సో మనకు వర్క్ అయితే ఇంకేం జరగలేదు సో అందుకే నేను అప్డేట్ అయితే 2 days నుంచి అయితే ఇవ్వలేదు అందరికీ జై శ్రీ గణేశ ప్లీజ్ కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో ప్రతి చిన్నది మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను నేను ప్రతి చిన్నదికి అప్డేట్ ఇస్తూనే ఉంటాను దానికోసమైనా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసి ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చి చిన్న విషయమైనా సరే మేము అప్డేట్ ఇచ్చి మీకు తెలియజేస్తుంటాను మీరు ఇక్కడికి వచ్చి చూడాల్సిన అవసరం లేదు నేనున్నాను మీకోసం మీ వినయ్ కన్నా సో ఎంత దూరం నుంచి అయినా సరే నేను అప్డేట్ ఇస్తుంటాను మీరు ఎంత దూరం నుంచి అయినా సరే ఇంట్లో కూర్చొని చూడండి థ్యాంక్ యూ అందరికీ జై శ్రీ గణేష్ ఇంకేం అప్డేట్ ఉన్నా సరే నేను ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ అందరికీ